కాదు. ఆట ఆడుకుందాం ఆంధ్ర, ఆడుకున్నారు కదా, 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుతుంటే ఎలాగా? నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎంతమంది ఉన్నారండి? ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు. అందరినీ చుట్టూరా తిరిగి అందరికీ అభినందనలు చేద్దాం, అభివందనాలు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది. ఎందుకంటే ప్రజలు ఎవరు లేరు, తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం, ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికే ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది. చాలా ఎర్లీగా రావడం జరిగింది. ఇక ఆయన ఎన్ని గిమ్మిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎంత వేరింగ్గా ఎన్నికలు వస్తాయా, ఎంత వేరింగ్గా ఈ బాధ వదిలించుకుందామా, ఈ జగన్ బాధ వదిలించుకుందామా అన్నటువంటి పరిస్థితుల్లో వేళ ప్రజలంతా కూడా ఉన్నారు. ఒక వర్గం కాదు, అన్ని వర్గాలను. ఇలాంటి పాత్రికేయుల్లో నాకు ఒక పెద్ద మిత్రులు నన్ను అడిగారు, అసంతృప్తిగా ఉన్నటువంటి వారు పేరు లేని వర్గాలు, అసంతృప్తిగా ఉన్న వర్గాలు ఈ ప్రభుత్వం పట్ల ఆ పేర్లు ఏమైనా చెప్తారా, మేము నోట్ చేసుకుంటామని చెప్తే చాలా కష్టం అండి. తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పంటే 3-4 చెప్తాను, అసంతృప్తిగా ఉన్న వాళ్ళని చెప్పాలంటే చాలా లెక్క వండుకు ఉంటుంది అలాగే చెప్పడం జరిగింది. ఈవేళ ఏ వర్గం కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితుల్లో, మార్చి 1 వీక్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఏంటండి ప్రకటన? ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఫూల్స్ ప్యారడైజ్ అనుకుంటున్నారా వీళ్ళు? ఏమనుకుంటున్నారు? ఎన్నాళ్ళండి బ్యాటింగ్ చేస్తారు మనతోను? ఎంతసేపు డబ్బు 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 యావా, ఇప్పుడేంటి పోయింది? ఏదో అగ్ని రాజేయాలి, అశాంతి క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి అండర్స్ట్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో డైవర్ట్ చేయాలి. ఇది చెప్తున్నట్టు అది కింద ఆపేస్తున్నాను. ఈజ్ మీనింగ్లెస్, ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్? ఇంత దారుణమా, ఇంత అరాచకమా, ఇంత నియంత్రిత పాలన? ఎక్కడ పాకిస్తాన్లో చూసాము, కొరియా వాళ్ళని చూసాము, పెద్ద పెద్ద నియంత్రణ చూసాము, అంతకుముందు హిట్లర్ని చూసాము, ఇంకా రకరకాల చూసాము. ఇటువంటి నియంత్రణ ప్రపంచంలో ఎక్కడ కూడా చరిత్రలో మేము చూడలేదు. ఇది గమ్మత్తైన నియంత. ఇటువంటి నియంత చరిత్రలో నిలిచిపోతాడు. ఇంత గొప్ప నియంత్రణ మన చరిత్రలో ఎవరు లేరు అనేటువంటి వస్తుంది. పరిపాలన సెక్రటేరియట్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కనాడైనా ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్కి వెళ్ళారా? సెక్రటేరియట్లో పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా వెళ్ళినటువంటి పాపాన పోలేదు. మంత్రులు వెళ్తున్నారా? ఈ 5 ఏళ్ళలో ఒక్క మంత్రి కూడా పరిపాలన చేయరు, 2 బ్యాచ్లు మారే. పోనీ ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్తున్నారా? వాళ్ళు లేరు. అజయ్ కళం గారు కొన్నాళ్ళు ఉండేవారు, తర్వాత ఆయనే హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఒక్క సెక్రటరీ కనపడలేదు. ఆన్లైన్ పేపర్ అట, ఆన్లైన్ పేపర్లెస్ గవర్నమెంట్ అట. అయితే అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేస్తారట, ప్రజలకు అందుబాటులో ఉంటారట ఏ అధికారి. ఎక్కడైనా చూసామండి పరిపాలన? ఇటువంటి పాలన ఎక్కడైనా చూసామా? పరిపాలన కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా సెక్రటరీని తాళాలు వేసేసి మూసేసేటువంటి పరిస్థితులు ఈ 5 సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వంలోని చూడడం అనేటువంటిది జరిగింది. కొద్ది విశాఖలో 10,000 కోట్లు ఖర్చు పెడితే విశాఖలో రాజధాని అయిపోద్ది అన్నాడు. బాగానుంది, 10,000 కాదు 10 రూపాయలు ఖర్చు పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో. ఎందుకు ఖర్చు పెట్టలేదు, దేనికి ఖర్చు పెట్టలేదు? ప్రభుత్వ ఆస్తులు విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టేశాడు. గంగవరం పోర్టు, రాష్ట్ర వాటా కూడా అమ్మేసి అదానీకి తాకట్టు పెట్టేశాడు. విశాఖ స్టీల్ ప్లాంటు అదానీకి అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఒక్క మాట కూడా, ఒక పోరాటం కూడా లేదు. మంత్రులు 20 మంది ఉన్నారు, ఎవరు కూడా పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఈయన ఒక మాట కూడా అనేటువంటి పరిస్థితి, శాసనసభలో ఓ తీర్మానం చేశారు, అయిపోయింది అంతే. తాంబూరలు ఇచ్చేసాను, తన్నుకు చావండి అన్నాడు. ఆ విధంగా నేను ఒక తీర్మానం చేశాను, ఇంకంతే, నేనేమి మాట్లాడిన నుంచి చెప్పడం జరిగింది. భూ కబ్జాలు విశాఖపట్నంలో ఏమండి ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ విన్నా అదే కదా, ప్రజలు భయపడిపోతున్నారు.
భయపడేటువంటి పరిస్థితి. కొండలు నవిలు మింగేశారు, కొండలు లేవు ఇంకా, నవిలు పూర్తిగా మింగేశారు. నదుల్లో ఇసుక తీసేశారు, కొత్త వంత కూడా అమ్ముకు తినవారు. నదుల్లో గ్రోయిన్స్ ఉండేవి, ఆ గ్రోయిన్స్ అన్నీ కొట్టేశారు ఇసుక కోసం. దానివల్ల దరిదాపు 100,000 ఎకరాల పంట పొలాలు మొత్తం అన్నీ కూడా సాగునీరు లేకుండా పోయాయి. రైతులందరూ కూడా దిక్కులేని వారు అయిపోయారు. పంట ఉండదు, వరి ఉండేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడదు, చెరుకు ఏమీ లేదండి. రైతుల పొలాలకు సాగునీరు లేకుండా చేశారు. ఆఖరికి సముద్ర ఇసుకను కూడా తీసేయడం కోసం ఏదో ఖనిజాలు తవ్వుకుంటారట, ఆ ఇసుకని ఇందులో ఎవరికో లీజ్ ఇచ్చేద్దాం అనేటువంటి పరిస్థితులు ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పేరుతో ఋషికొండ మీద ఒక రాజభవన్, ఓ ప్యాలెస్ సుమారు 500 కోట్ల రూపాయలు దానికి మాత్రం ఖర్చు పెట్టారు. ఎందుకు? ఆయనకు ఆయన ఉండడం కోసం. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా సముద్రానికి వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఋషికొండ పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఊరుకోడే, తనకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఉంచడం. అంచేతనే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రారంభించడానికి కూడా ముఖ్యమంత్రి గారిని రానివ్వలేదు. స్వామి చాలా పవర్ఫుల్, ఆయన గీతం చేత నాకు ప్రారంభించే పరిస్థితి వద్దనన్నారు. ఈ వేట వరకు ఆయన దర్శనం చేయలేకపోయారు. అదేవిధంగా ఋషికొండ కొండ మీద కూడా వెళ్ళలేరు, స్వామిని కాదని వెళ్ళేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు. ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను కాదు. ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పేరుతో రైతుల భూముల్ని మొత్తం మింగేశారు. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.